అధ్యక్ష ప్రజా సంపద దొబ్బిపోయే నాలెడ్జ్ మాకు లేదు అధ్యక్ష ప్రభుత్వపరమైన ఆస్తులు దొబ్బిపోయే నాలెడ్జ్ మాకు లేదు అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యము సుస్పష్టం అధ్యక్ష సంపద పెంచుతాం ప్రజలకు పంచుతాం కానీ గత ప్రభుత్వ హయాంలో సంపద పెరగలే ఉన్నటువంటి సంపద కూడా కొద్దిమంది చేతుల్లో పెట్టినటువంటి వాళ్ళ వల్ల మా ప్రభుత్వం మీద మాట్లాడడం విడ్డూరం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష నేను సబ్జెక్టులోకి వస్తున్నాను అధ్యక్ష సింగరేణి సింగరేణి అనేటటువంటి సంస్థ తెలంగాణకు కొంగు బంగారం అధ్యక్ష గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఆనాడు సమ్మె చేసినారు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భంలో కానీ సకల జనుల సమ్మె సందర్భంలో కానీ చాలా పోరాటాల్లో సింగరేణి కార్మికులు రాష్ట్రం రావాలని చెప్పి మా జీతాల కంటే తెలంగాణ ప్రజల జీవితం ముఖ్యమని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమేకమై రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు అధ్యక్ష అందుకనే సింగరేణి సంస్థ అంటే మేము దాన్ని ఒక సంస్థలాగా చూడం అధ్యక్ష సింగరేణి సంస్థ అంటే టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఒక జీవన విధానంగా చూస్తారు అధ్యక్ష సుమారు 14-15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ కార్మికులు కానీ అక్కడి ఉద్యోగులు కానీ అక్కడి ప్రజల జీవితాలతో ఈ సంస్థ పూర్తి స్థాయిలో సమ్మిళితమైపోయి కలిసిపోయి వందేళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సంస్థ సింగరేణి అధ్యక్ష అలాంటి సింగరేణి ప్రాంతం నుండి వచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక 2-3 అంశాలు నేను అడగదలుచుకున్నాను అధ్యక్ష ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న ఒక 4 బొగ్గు బ్లాకులను వేలం వేసింది అధ్యక్ష దాంట్లో ఒక 2 బొగ్గు బ్లాకులు నా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి డివిజన్లోని అధ్యక్ష కేకే 6 మైన్ అదేవిధంగా శ్రావణపల్లి ఓసీ అధ్యక్ష మిగతా 2 కోయగూడెం సత్తుపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష నా ప్రశ్న తమరి ద్వారా ఏంటంటే అధ్యక్ష ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది అధ్యక్ష మాకు అర్థమైతేనే ఉంది గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లిగ్నైట్ మైన్స్ మాకు కావాలని లేఖ రాస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు లేఖ రాసిన మా బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకు ఇవ్వకుండా వేలానికి పెట్టడం అంటేనే అది సింగరేణి మీద వాళ్ళు కక్ష కట్టినట్టుగా అర్థమవుతా ఉంది అధ్యక్ష 58 కోట్లతో ఆల్రెడీ ఈ 4 బొగ్గు బ్లాకులకు సంబంధించిన ఎక్స్ప్లోరేషన్ పనులు ప్రారంభించినటువంటి సింగరేణి సంస్థకు సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి భూమి అధ్యక్ష అది వేరే వాళ్ళది కాదు సింగరేణి ఆస్తి అది అయినప్పటికీ కూడా సింగరేణికి ఇవ్వకుండా వేలం పెట్టడం అంటేనే అది సింగరేణి మీద కక్ష కట్టినట్టుగా మాకు అర్థమవుతున్నది అధ్యక్ష కాబట్టి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకుంటున్నటువంటి చర్యలేంది సింగరేణిని కాపాడడానికి సింగరేణిని బతికించడానికి సింగరేణికే బొగ్గు బ్లాకులు వచ్చే విధంగా సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దిశానిర్దేశం ఏంటి ఆ దిశగా తీసుకుంటున్నటువంటి చర్యలేందనేది తమరి ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ 4 బొగ్గు బ్లాకులతో అయిపోతుంది అధ్యక్ష మళ్ళీ నెక్స్ట్ వరుసలో ఇంకో 14 బొగ్గు బ్లాకులు ఉన్నాయి ఇవాళ ఈ 4 బొగ్గు బ్లాకులు మనకు దక్కకపోతే నెక్స్ట్ వచ్చే మళ్ళీ 14 బొగ్గు బ్లాకులు కూడా మనకు దక్కనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే జరిగితే సింగరేణి ఘోరంగా నష్టపోతుంది అధ్యక్ష కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెడుతుంది అధ్యక్ష సింగరేణి మన కేంద్ర ప్రభుత్వం మాకు ఇవాళ భయమవుతుంది సింగరేణి ప్రాంతంలో ప్రజానీకానికి ప్రజాప్రతినిధులకు ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అధ్యక్ష అక్కడ ఐరన్ ఓర్ మైన్స్ మాకు కావాలని చెప్పి పక్క రాష్ట్రం ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు యాజమాన్యం వాళ్ళందరూ కూడా కలిసి 27 సార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా వాళ్లకు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల బాటను పట్టించి ఇవాళ ఆ సంస్థను అమ్మకానికి పెట్టిరక్క అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ సింగరేణికి సంబంధించి కూడా బొగ్గు బ్లాకులు కేటాయించకుండా దీన్ని నష్టాల పాలు చేసి దీన్ని కూడా అమ్మకానికి పెడతారా అని చెప్పి మాకు అనుమానం వస్తుంది కాబట్టి కేంద్రం యొక్క విధానమే అమ్మకం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని నమ్మేసుడు కాబట్టి మరి దీని విషయంలో సింగరేణి సంస్థను కాపాడడానికి సింగరేణిని బతికించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకునేటటువంటి చర్యలు ఇప్పటివరకు 7 సంవత్సరాల కాలంలో సింగరేణి అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేందో తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష సింగరేణికి సంబంధించే ఈ సింగరేణి దాదాపు 100 సంవత్సరాలకు పైగలిగినటువంటి చరిత్ర అధ్యక్ష మా ప్రాంతంలో ఇవాళ సింగరేణికి సంబంధించి కూడా మా ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి సింగరేణి ప్రాంతం నుండి వచ్చేటటువంటి డిఎంఎఫ్ నిధులు ఉంటాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నిధులు ఆ నిధులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి సో ఆ నిధుల్ని కూడా మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మా ప్రాంతంలోనే ఖర్చు చేయాలని చెప్పి గతంలో కొన్ని సందర్భాల్లో కొంత ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేసినప్పటికీ ఇప్పటికైనా దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మ్యాక్సిమం నిధులు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా నుండి వచ్చే డిఎంఎఫ్ నిధులు మా ప్రాంతంలోనే ఖర్చు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా
ఆ మంచి ఆలోచన చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నేను ఒకటే ఇవాళ ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష ప్రభుత్వం నుండి కోరుతా ఉన్నాను ఇవాళ సింగరేణి సంస్థను బతికించుకోవడం అంటే ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం తెలంగాణను కాపాడుకోవడం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఈ తెలంగాణ కోణంలో కాంగ్రెస్ పార్టీకి ఇది అర్థం కాదు భారతీయ జనతా పార్టీకి ఇది అర్థం కాదు అందుకనే వాళ్ళ అధ్యక్షుడు ఇవాళ సింగరేణి సంస్థ మన రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తే దాని మీద చెత్త ఆరోపణలు చేస్తున్నాడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం నైని బొగ్గు బ్లాకు వాల్యూయే 50,000 కోట్లు ఉండదు వాళ్ళ అధ్యక్షుడు దాన్ని పట్టుకొని 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి మాట్లాడతారు దాన్ని వాళ్ళు సమర్థిస్తూ మాట్లాడతారు కాబట్టి సభను తప్పుదోవ పట్టించే విధంగా వారు మాట్లాడడం కరెక్ట్ కాదు సెట్ చేసుకోవాలి రైట్ చేసుకోవాలని కోరుతా ఉన్న ఒకటి రెండోది ఇంతకుముందు వారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు రెండు వేల పదిహేడులో ఆక్షన్కి సంబంధించినటువంటి బిల్లు ఆనాడు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో తీసుకొచ్చిందని చెప్పి అన్నారు లోక్సభలో ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నాను అధ్యక్ష ఆనాడు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ బ్లాకుల ఆక్షన్కి సంబంధించి మైన్స్కి సంబంధించినటువంటి ఆక్షన్స్ పెట్టుకోవచ్చని చెప్పి బిల్లు తెచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మేము దాన్ని వ్యతిరేకించడం అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే దేశ ప్రజల హితం దృష్ట్యా ఖచ్చితంగా మైన్స్ అనేటటువంటివి దేశ ప్రజల ఆస్తి కాబట్టి వీటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి విషయంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కానీ ఈనాడు టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కానీ వెరీ క్లియర్ అధ్యక్ష ఆనాడు మేము సపోర్ట్ చేయలేదు దాన్ని ఈ రోజు సపోర్ట్ చేయాలి అందుకనే సింగరేణి కాపాడుకోవడానికి మేము గట్టిగా మాట్లాడుతున్నాం అధ్యక్ష వాళ్ళు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి వాళ్ళు గతంలో ఏమేం చేసిర్రో అదే ఇప్పుడు మేము చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష అది తప్పు వాళ్ళు అటువంటి ఆలోచనలు మానుకోవాలి వాళ్ళ అధ్యక్షునికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉండే ఆలోచనలు మాకున్నాయి అనుకుంటున్నారు అధ్యక్ష అది తప్పు మీరంతా పెట్టుబడిదారులు మేము ఉద్యమకారులు మీకు మాకు బాగా తేడా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను అడిగిన ప్రశ్నలకు సంబంధించి గౌరవ మంత్రి గారి ద్వారా సమాధానాన్ని ఆశిస్తా ఉన్నా అధ్యక్ష